పిల్లల చదువులు తల్లిదండ్రులకు అడ్డంకి కాకూడదని సీఎం జగన్మోహన్ రెడ్డి భరోసా కల్పించారు. చిత్తూరు జిల్లా నగరి పర్యటనలో ఈ రోజు సీఎం జగన్ విద్యాదీవెన నిధులను విడుదల చేశారు. ఏప్రిల్ జూన్ 2023 త్రైమాసికానికి సంబంధించి 9,32,235 మంది విద్యార్థులకు పూర్తి ఫీజు రియంబర్స్మెంట్ ను అందించారు. 680.44 కోట్ల రూపాయలను 8,44,336 మంది విద్యార్థుల తల్లుల ఖాతాలో నేరుగా జమ చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన సభలో ముఖ్యమంత్రి ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. అక్షరాల 26,98,728 మంది పిల్లలకు మంచి జరిగిస్తూ ఆ పిల్లల తల్లుల 24,53,389 మంది ఆ పిల్లల తల్లుల ఖాతాల్లోకి నేరుగా ఈ 4 సంవత్సరాల కాలంలోనే కేవలం ఈ జగనన్న విద్యాదీవన అన్న ఒకే ఒక్క పథకం ద్వారా ఈ 4 సంవత్సరాలల్లో నా అక్క చెల్లెమ్మల ఖాతాల్లోకి పంపించిన సొమ్ము అక్షరాల 11,317 కోట్ల రూపాయలు అని చెప్పి కూడా సవినయంగా సగర్వంగా తెలియజేస్తా ఉన్నాను. ఈ సందర్భంగా ప్రతి పేద కుటుంబం కూడా ప్రతి పేద కులం నిన్నటి కంటే నేడు నేటి కంటే రేపు రేపటి కంటే భవిష్యత్తులో ఇంకా బాగుండాలనే సంకల్పంతో మనందరి ప్రభుత్వం ఈ 4 సంవత్సరాల ప్రయాణంలో అనేక కార్యక్రమాలు చేస్తా ఉన్నాం. ఈ 4 సంవత్సరాల కార్యక్రమంలో ప్రతి అడుగు కూడా ప్రతి పిల్లాడిని కూడా చెయ్యి పట్టుకొని ఆ పిల్లల్ని పెద్ద చదువులు చదివించి తద్వారా ఆ పిల్లలు పేదరికం నుంచి ఆ కుటుంబాలు బయటికి రావాలి అని ఆ పిల్లల చదువుల ద్వారా అడుగులు వేస్తా ఉన్నాం. ఈ రోజు చంద్రబాబు నాయుడు గాని పవన్ కళ్యాణ్ గాని లోకేష్ గారు గాని ఊరు ఊరన తిరిగి విమర్శిస్తుంటే ఈ మధ్యనే రిలీజ్ అయింది రజనీకాంత్ సినిమా ఒకటి. ఆ సినిమాలో డైలాగ్ నాకు గుర్తొస్తుంది, మరగని కుక్క లేదు, విమర్శించని నోరు లేదు, ఇవి రెండు లేని ఊరే లేదు. తమిళ చెప్పేదా మన వాళ్ళు ఉన్నారు, కొలక్కాద వాయుం ఇల్ల, కొర సొల్లాద వాయుం ఇల్ల, ఇది రెండు ఇల్ల ఉంది ఊరు ఇల్ల. పురియుదా రాజా, అర్థమైందా రాజా? సో ఈరోజు పవన్ కళ్యాణ్ ఎంత విమర్శించినా, లోకేష్ ఎంత మొరిగినా, చంద్రబాబు నాయుడు ఊరూరు తిరిగి ఎన్ని అబద్ధాలు చెప్పినా ఈ రాష్ట్ర ప్రజలు మంచి చేసిన జగనన్నని మర్చిపోరు. 2024 జగనన్న వన్స్ మోర్. నమస్కారం, నా పేరు నిఖిల, నేను డిగ్రీ సెకండ్ ఇయర్ చదువుతున్న ఎస్వీడీసీ కాలేజు, నేను గురుంగూల్లో ఉంటాను. మా నాన్న రామ్మోహన్ తను ఫార్మర్, మా నాన్న చాలా ఫైనాన్షియల్ ప్రాబ్లం వల్ల నేను ఇప్పుడు ఇక్కడికి వచ్చి చదువుకుంటున్నాను. జగనన్న విద్యాదీవెన వల్ల నేను డిగ్రీ 3 సంవత్సరాలని పూర్తి చేస్తున్నాను. అలానే నా తమ్ముడు, నా చెల్లికి, అమ్మఒడి ద్వారా వాళ్ళ ఇంటర్ అనేది కంప్లీట్ చేస్తున్నాను. నాకెంతో ఈ జగనన్న విద్యాదీవెన అనేది చాలా హెల్ప్ఫుల్గా ఉంది. అమ్మఒడి ద్వారా నేను నా ఇంటర్ని పూర్తి చేశాను. ఇప్పుడు డిగ్రీ కోసం SDHR కాలేజ్లో చదువుకుంటున్నాను. BCA కోర్సు చదవాలని కోరుకున్నాను. అయితే ఫీజు చాలా ఎక్కువ అని చెప్పారు, కానీ గవర్నమెంట్ వారి జగనన్న విద్యాదీవెన ద్వారా ప్రతి ఏటా 20,000 లబ్ధి పొందొచ్చు అని తెలుసుకున్నాను. ఈరోజు మన ప్రీతమ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నగరి నియోజకవర్గంలో నవరత్నాల్లో భాగంగా ఈరోజు జగనన్న విద్యాదీవెన కార్యక్రమంలో త్రైమాసిక చెల్లింపుల్లో భాగంగా ఈరోజు ఇంచుమించు 640 కోట్ల రూపాయలు విద్యార్థుల తల్లుల ఖాతాలో జమ చేయడం జరిగింది. అలాగే విద్యాదీవెనతో పాటు వసతి దీవెన కార్యక్రమం కానీ మన ఫ్లాగ్షిప్ ప్రోగ్రాంలో ఒక ముఖ్యమైన కార్యక్రమం. అందులో భాగంగా ఈరోజు మన తిరుపతి జిల్లాకు సంబంధించి 38,000 మంది విద్యార్థుల, అలాగే 35,000 మంది విద్యార్థుల తల్లుల ఖాతాల్లో ఇంచుమించు 29,23,00,000 రూపాయలు జమ చేయడం జరిగింది.